చంద్రబాబు నాయుడు గారిలాగా నేను పుట్టినరోజున చాలా త్యాగమూర్తిలాగా నేనే నా మనవడితో జరుపుకొని నా కొడుకుతో జరుపుడు వాళ్ళు మనవడు పుట్టినట్లేదు సార్ పాపం వద్దులేదు 2012 అనుకుంటాను నేను నా బిడ్డలతో లోకేష్తో జరుపుకొని పుట్టినరోజు ఎవరితో జరుపుకొని నేను నా కాకినాడ ఎస్సీజెడ్లో ఏరువాక నా పుట్టినరోజున ఏరువాక చేసుకుంటే ఇక్కడ సెలబ్రేట్ చేసుకుని చెప్పి దుక్కి దున్నడం చేతికి మట్టి అంట దానికి షూలు తెలియరు ప్యాంట్ చొక్కా నలగదు కూర్చోబెట్టి చేసి సున్నితంగా ఫోటోలు బాగా తీయనమ్మా బాగా తీయని కూర్చో తీసారా ఓకే ఈ అది మనం గ్రహించాలి జరిగేటప్పుడు నిజంగా మనం నేను సభలో కూడా చెప్పాను మనకున్న సమస్య ఏమైపోయిందంటే ఏ దేవుడు లేని ఊళ్ళో విరిగిపోయిన మంచం తోడే పోతురాజు అంటారు ఇప్పుడు మనకి ఎవరు లేరు రాష్ట్రాల్లో మనకు ఒకవైపు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు ఇంకోవైపు చంద్రబాబు గారు ఉన్నారు మనకి అంబేద్కర్ గారు లేరు గాంధీ గారు లేరు నేతాజీ లేరు సర్దార్ వల్లభాయ్ పటేల్ లేరు అంటే ఏం చెప్తారంటే విలువలున్న రాజకీయ నాయకులు లేరు నాకు డిఫికల్ట్ కష్టమైంది ఏంటంటే రాజకీయాల్లో ఎంత మాట్లాడాలి ఎంత మాట్లాడకూడదు ఒక మాట మాట్లాడితే తీవ్రవాదం అయిపోద్ది ఒక మాట మాట్లాడితే అబ్బాయి మన గాంధీ గారి విధానాలు పనిచేయవండి అంటే వీళ్ళు నేనేం నమ్ముతానంటే కవి శివారెడ్డి చెప్పినట్టుగా శాంతిని నెలకొల్పడానికి కూడా కత్తి అండ కావాల్సిన రోజు